అందరూ స్టిక్కర్స్ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకుంటారు, నేనేమో రివర్స్ అందరి దగ్గరికి పోయి స్టిక్కర్స్ తీసుకోండి స్టిక్కర్ Please subscribe to Ride with Vijay and don't forget to press the bell icon to receive the latest notifications. Hi, hello, namaste, adab, this is Vijay. Welcome back to my YouTube channel Ride with Vijay. So right now, ee roju vlog vachesi andarki stickers distribute chesam ani anukuntunna. So already Anil kuda kotta pandi isukundu Dominar 400 green color. Mandi super undi. So manandari taraf nunchi Anil ki congratulations. So koncham sepatla Anil వీడికి అనిల్ ఇంకా వంశీ ఇంకా సన్నీ డైనమిక్ రైడర్స్ దగ్గరకు వస్తా అన్నారు. సో రైట్ నౌ టైమ్ ఈజ్ 11, సో 12 o'clock వరకు వస్తా అన్నారు. వెయిట్ చేసాం మనం, వాళ్ళు వచ్చిన తర్వాత స్టిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తర్వాత ప్రోగ్రామ్ ఏందో చూసాం. జస్ట్ నౌ ఐ హావ్ హ్యాండెడ్ ఓవర్ మై స్టిక్కర్స్ డైనమిక్ రైడర్స్, ఆల్సో ఇడ ఒకటి స్టిక్ కూడా వేసిన రైడ్ విత్ విజయ్. సో అనిల్కి పొద్దున్నేసి కలుద్దామని చెప్పంటే ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి పోయినా ఇంటికాడ లేడు. దాని తర్వాత డైనమిక్ రైడర్స్ దగ్గర రమ్మన్నాడు, డైనమిక్ రైడర్స్ దగ్గరకు వచ్చిన 12 o'clock ఏమో టైం, ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అంటాడు. ఈయన కూడా ఈయన కూడా మిస్డైరెక్ట్ చేసి ఈయన కూడా ఇడికి పంపించింది. తోప్ అనిల్ పంతులు తోప్. సో ఫైనలీ రైడ్ విత్ విజయ్ స్టిక్కర్ నా దగ్గరకు వచ్చేసింది, తెలంగాణ రైడర్ దగ్గరకు వచ్చేసింది. అది కూడా జర సన్నీకి ఇంకా అనిల్కి కూడా ఇచ్చేస్తే ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది దిగిపోతుంది. వీళ్ళు ఎప్పుడు ఇస్తారో టైం మళ్ళీ బండి అడిగి అరే ఇగో నీట్గా అడిగిండు బండి, జబర్దస్తుంది, చమకాయిస్తుంది బండి మొత్తం. ఎందుకట్లా అరకు తర్వాత అరకుది బురద ఇంకా అట్లనే ఉంది నా బండి. లోనావల బురద ఉంది దాని మీద, లోనావల అది కూడా ఉందా దానిపైన రేట్ ఫస్ట్ ఇక్కడ బాగున్నాయి. నేనే కట్ చేసిన మొత్తం రౌండ్ స్టిక్కర్ ఇనాగ్రేషన్ ఆన్ తెలంగాణ రైడర్ హెల్మెట్. బరబ్బర్ సెట్ అయింది జబరస్. రైట్ వంశీ ఇడికెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. వంశీ అనిల్కి కాంగ్రాట్స్ చెప్పినా అని చెప్పు. అనిల్కి స్టిక్కర్ నేను ఇచ్చలేదు, అంటే నా చేతులారా నేను స్టిక్కర్ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. హలో డ్రైవ్ సేఫ్, బాయ్. సో బ్యాటక్ ఏంటంటే సన్నీ వస్తలేడు, అనిల్ కూడా వస్తలేడు, వాళ్ళకి ఏదో వేరే పని ఉందంట. ఇట్స్ ఓకే, అవుతా ఉంటుంది. సో స్టిక్కర్ వాళ్ళకే ఇస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నా. వంశీ ఇప్పుడే ఇంటికి బయలుదేరిపోయాడు. సో ఇంకెప్పుడైనా వాళ్ళకి స్టిక్కర్ ఇస్తా. సో ఆల్రెడీ డైనమిక్ రైడర్స్లో కూడా స్టిక్కర్ అంటించిన నేను, చాలా మంచిగా అనిపించింది. డైనమిక్ రైడర్స్లో కూడా స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్టిక్కర్ ఇవ్వాలని నాకు ఉంది. సో మనం ఒక చిన్న మీటప్ లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం. నేను గోవా పోయి వచ్చిన తర్వాత మీటప్ ప్లాన్ చేస్తా. సో చెప్పలే కదా నేను 20th గోవా వెళ్తున్నా ఇక్కడికి వెళ్ళి రైడర్ మేనియాకి రాయల్ ఎన్ఫీల్డ్ది. సో దానికోసం నేను ఆ బండి కూడా మొత్తం రెడీ చేసిన. సో 20th అంటే 2020 ఇడికెళ్ళి హైదరాబాద్ నుంచి బయలుదేరుతా. 28th రిటర్న్ వస్తా, 28th 28 సో 28 రిటర్న్ రాగానే మనం ఒక చిన్న మీటప్ ప్లాన్ చేద్దాం. సో మీటప్ ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, రైడ్ విత్ విజయ్ ఇక్కడ రాస్తా. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే నేను అక్కడ స్టోరీ పెడతా, ఆ స్టోరీని బట్టి మనం అందరం కలుద్దాం, కలిసి అక్కడ స్టిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో నాకు తెలుసు మీరు అందరు వెయిట్ చేస్తారు స్టిక్కర్ కోసం అని చెప్పి, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఆ స్టిక్కర్ ఎప్పుడు మీకు ఇవ్వాలని చెప్పి. 11 o'clock వచ్చిన నేడుకి 3 అవుతుంది. సో ప్రణీత్ ది ఆఫీస్ ఇక్కడనే. సో ప్రణీత్ వాళ్ళ ఆఫీసర్కి వెళ్ళి ప్రణీత్ని కలిసి స్ట్రింగ్స్ అండ్ గేర్స్ మన స్టిక్కర్స్ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపోదాం. సో ప్రణీత్ వాళ్ళ ఆఫీస్ ఇక్కడికి వెళ్ళి 4 kilometers ఉంది. సో వెళ్ళి ప్రణీత్ని కలిసి అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం స్టార్ట్. యాక్చువల్గా నేను ఈరోజు సన్నీ ఇక్కడ ఉన్నాడంటే సన్నీని కలిసి చాలా రోజులు అయింది, స్టిక్కర్ ఇచ్చేస్తే అయిపోతుంది అనుకున్నా. కానీ సన్నీ మళ్ళీ మనల్ని కలవడం కుదరలేదు సన్నీకి. సో మళ్ళీ సూర్యాపేట పోవాల్సిన అవసరం ఉండకుంటుండే ఒకవేళ సన్నీ ఈయనే కలిసి స్టిక్కర్ కలెక్ట్ చేసేసుకుని ఉంటే. బ్యాడ్ లక్, మౌంట్ ఇరిగిపోయింది. ఈ మౌంట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి నేను గోవా పోయే ముందు. సో గోవాకి ఇంకా చాలా ప్రిపరేషన్ ఉంది, లైక్ నేను టైర్స్ చేంజ్ చేపించాలి, ఇంకా బండికి కూడా ర్యాప్ చేపిస్తాం అనుకుంటున్నా. ఇది కొంచెం అంతా ట్యాంక్ది ఎప్పుడైతే ట్యాంక్ బ్యాగ్ పెడుతున్నామో ట్యాంక్ బ్యాగ్ పెట్టినప్పుడు ఇట్లాంటి స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి. సో ర్యాప్ చేసుకొని ఒక క్లియర్ కోట్ చేసుకున్నా బండి అనేది సేఫ్గా ఉంటుంది. యాక్చువల్గా కలర్ స్కీమే అనుకున్నా నేను, ఒక డిఫరెంట్ కలర్ స్కీమ్ వేపిస్తాం అనుకున్నా, మొత్తం పెయింట్ చేపిస్తాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు మనకి, ఎందుకంటే ఈరోజు 12th కదా.
సో మనం ఇంకో 8 డేస్లో మనం గోవాకి బయలుదేరుతున్నాం. గోవా రైడర్ మేనియా పైన కూడా ఒక స్పెషల్ బ్లాగ్ చేస్తా, అది కూడా తొందరలోనే మన ఛానల్లో వస్తుంది. చాలా పనులు ఉన్నాయి, అసలు టైం దొరకలేదు నాకు ఎడిటింగ్, షూటింగ్, దాని తర్వాత రివ్యూ వీడియోస్. సో అందుకే బ్లాగ్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి. సో వర్క్ చేస్తున్న డిలే కాకుండా ఎప్పటికప్పుడు బ్లాగ్ వచ్చేటట్టు. ఓకే, విఆర్ అరైవ్డ్, ఫోన్ చేద్దాం. సో ప్రణీత్ ఇష్టం ఇంకా స్టిక్కర్స్ ఎడబెట్టుకోవాలనుకుంటే ఆయన ఇష్టం, ఎందుకంటే కొంతమంది బండి మీద పెట్టి బండి స్పాయిల్ చేయొద్దు అనుకుంటారు. లెట్స్ సీ మనకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తుందో ఇస్తలేడు. బై ద వే, ది ప్రణీత్ ది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ స్టిక్కర్స్ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకుంటారు, నేనేమో రివర్స్ అందరి దగ్గరికి పోయి స్టిక్కర్స్ తీసుకోండి, స్టిక్కర్ తీసుకోండి సార్ ప్లీజ్, స్టిక్కర్ తీసుకోండి. థ్యాంక్ యూ. సో ఏడాది వాకిస్తే ఇష్టం ఇవ్వండి. ఓ మై గాడ్, అంబులెన్సా? సో ప్రణీత్కి స్టిక్కర్ ఇచ్చేసిన తర్వాత స్ట్రైట్గా మనం రివర్స్ ఇంటికి వెళ్ళిపోదాం. టైం 4 అవుతుంది, నేను ఇంకా ఏం తినలే, మస్తు ఆకలి అవుతుంది. ఇంటికి పోయి దబాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటే ఇదేమో ట్రాఫిక్ ఈ రేంజ్లో ఉంది. నాకు తెలిసి ఇంటికి పోవడానికి 5 అయిపోతుందేమో, ఎందుకంటే ఇది పీక్ ట్రాఫిక్ టైం కాబట్టి. సో మొత్తానికి పంతలు అయితే బిస్కెట్ చేసి నన్ను ఈరోజు కలుద్దామని చెప్పి కలవలేడు. ఈ మధ్య ట్రాఫిక్లో బండి నడిపించినప్పుడల్లా నా తొడలు ఒక రేంజ్లో కాలుతున్నాయి కింద కాఫ్ మజిల్స్, ఎందుకంటే దీనిలో 20W50 ఆయిల్ వేయించిన నేను మోటార్ది. అది ఓన్లీ టూరింగ్ పర్పసే పర్ఫెక్ట్ ఉంటుంది, ట్రాఫిక్ పర్పస్లో యూజ్ చేసినప్పుడు ఇంజన్ ఒక రేంజ్లో హీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 32 సెల్సియస్ ఇంజన్ టెంపరేచర్ ఉంది. కొంచెం సేపు ఇట్లనే నడిపించిన అనుకో 40కి వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్, ఇక్కడ 40 సెల్సియస్ ఇక్కడ హీట్ ఉంటే అది హీట్ ఎట్లా త్రో చేస్తుంది బయటికి. ఏడ చూసినా రెడ్ సిగ్నలే. సో అదనమాట ఈరోజు ఒక షార్ట్స్ చిన్న బ్లాగ్, స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా అట్లానే నా నెక్స్ట్ రైడ్ అప్డేట్ కూడా చెప్పిన. ఎవరికైతే స్టిక్కర్స్ ద్వారా కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఒక చిన్న మీటప్ ప్లాన్ చేస్తా చాలా తొందరలోనే. మోస్ట్లీ రైడర్ మీనియాకి పోయి వచ్చిన తర్వాతనే నేను మీటప్ ప్లాన్ చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్తానే ఉంటా కదా, గుడ్లా గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ అదర్ వీడియో.